అయ్యా, మీరు ఒక మాట అన్నారు గుర్తుంచుకోండి, లేనిది ఎప్పుడూ కనపడదు, ఉన్నదే కనపడదు. అసలు ఫండమెంటల్కి రండి మీరు. ఏమండి శంకర భగవత్పాదులు గారు, నేను మహానుభావులు, దీనికి ఈ సింపుల్ క్వశ్చన్కు జవాబు చెప్పండి. ఏమిట్రా నీవు, నీ ఇంకా ఉన్నదట్రా నీకు ప్రశ్న? ఉందండి. ఒక పదార్థము ఏర్పడిన తర్వాత కదా మనకు కనపడుతుంది, మీరే చెప్పండి. ఒక పదార్థము కనపడాలంటే నీకు అంతకుముందు ఉండాలి. ఉన్న పదార్థం అయితేనే నీకు దృష్టిగోచరం అవుతుంది, కానీ అసలు అక్కడ లేనే లేదంటావు, కనపడుతున్నది అంటావు. కుందేటు కొమ్మ కనపడదా నీకు ఎప్పుడైనా? గొడ్రాలి బిడ్డడు కనపడ్డా? గగన కుసుమం కనపడ్డదా? కనపడలేదు కదా. మరి ఉన్నదేగా కనపడవలసింది. మరి ఇప్పుడు మీరేమన్నారు, జీవుడు లేడు, జగత్తు లేదు, సంసారం లేదు, ఏదీ లేదు అని కనపడుతున్నది అంటారే, కనపడుతున్నదని అంటారు ఏంటి? నాకు కనపడటం లేదురా. మీకు కనపడకపోతే పోయింది, నాకెందుకు కనపడుతున్నది? మీకు కనపడటం లేదన్నా నేను నమ్మను. మీరు భిక్షాటనం చేస్తున్నారే, మీకు ఆకలి తప్పులు అవుతున్నాయి, మీకు ఆకలి కనపడటం లేదా? కనపడకపోతే భౌతి భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని శ్లోకాలన్నీ ఎవరు రాశారు? మీరేనా? కాశీలో తిరిగింది ఎవరు? ఏమండి స్వామి, ఇటు చూపండి మీ ముఖం. నన్నే క్వశ్చన్ చేస్తున్నావా? అయితే నేను సమాధానం ఇస్తా, కాచుకో. ఏమన్నావు నువ్వు? ఒకటి ఉంటే కదండి అది కనపడవలసిందే అని అన్నావు. అప్పటికి ఏమిటి నీ ఉద్దేశం? ఉన్నదే కనపడాలన్నావు. దగ్గరికి రా, థ్యాంక్స్ చెప్తాను నీకు. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంటే నాకు థ్యాంక్స్ చెబుతారేంటండి? నీ క్వశ్చనే ఆన్సరు, అందుకు నేను థ్యాంక్స్ చెబుతానన్నా. ఏంటండి? ఉన్నదే కనపడుతున్నది. ఆ లేదు, ఊ లేదు, లేనిది కనపడుతుందని నేను ఎప్పుడైనా చెప్పానట్రా? అది కాదురా, ఆ చీకట్లో పాము కనపడుతున్నదంటే ఉన్నది కనపడుతున్నదా లేనిది కనపడుతున్నదా చెప్పు. పాము లేదు కదండి, పిచ్చివాడా, లేని పాము ఎట్లా కనపడుతుందిరా? అయితే ఏది ఉందండి? తాడు ఉన్నదిరా. అయితే ఇప్పుడు కనపడుతున్నది ఏదంటారండి? తాడురా. తాడు కనపడుతున్నదే అండి, పాము కాదా అండి? పాముగా తాడు, పాముగా. చూసుకోండి ఆ మాట, చూడండి ఆ మాటలో చమత్కారం చూడండి. ది రోప్ అపియర్స్ టు యూ, ఇట్ ఈస్ ది రోప్ దట్ అపియర్స్, నాట్ ది స్నేక్. రోప్ అపియర్స్ టు యూ యాజ్ ఏ సర్పెంట్. యాజ్ ఈ స్టేట్మెంట్కు బాగానే ఉందా ఈ స్టేట్మెంట్? దీనికి ఏమైనా అమెండ్మెంట్ చేయాలి, అక్కర్లేదు కదా. ది రోప్ అపియర్స్, ఆ అపియరెన్స్ దేనిది? రోప్ది. అంటే ఏది ఉందో అది కనపడాలని కదా నియమం. ఉన్నది పరమాత్మ, ఇంకా ఏదీ లేదు. అలాంటప్పుడు ఈ కనపడవలసినది ఎవరు? పరమాత్మ. అయితే మరి ఇదేమిటి? పరమాత్మ కనపడుతున్నాడు రా, అది రా ప్రపంచం. సుప్రీం లాజిక్ ఇది, పరమాత్మే కనపడితే ప్రపంచం రా, కనపడకపోతే పరమాత్మరా. ఓయమ్మ ఇదే అండి విషయం. అవును, కనపడే పరమాత్మ ప్రపంచం, కనపడని ప్రపంచం పరమాత్మ. ఇది పరమ రహస్యం, ఇంకా మాట్లాడకు. ఏమన్నాను? కనపడితే ప్రపంచ పరమాత్మే కనపడితే అర్థమవుతుందా? రామదాసులు గీమదాసులు ఎగిరిపోయారు. పరమాత్మే కనపడితే ప్రపంచం, ఇంకా ఎక్కడో రాముడు కనపడక్కర్లా, ఎక్కడో భద్రాద్రిగా. ఒక భద్రాద్రి ఏమొచ్చా? హైదరాబాద్ కూడా అదే. ఇది కూడా పరమాత్మే, ఇది కూడా పరమాత్మే, ఇది కూడా పరమాత్మే. ఇది ఇక ప్రహ్లాదుడు దృష్టి పడ్డది మనకు. ఎందుగలడందు లేడని సందేహం వలదు సారి చక్రి సర్వోపగతుడు అంటున్నప్పుడు భద్రాద్రికి పోతానంటాడు ఏమిటి ఆ రామదాసు? మతి లేక పాండురంగ క్షేత్రానికి పోతానంటాడు ఏమిటి వాడు ఆ తుకారాము? అక్కడ చూచావా దేవుణ్ణి? ఇక్కడ లేడా? చూసుకో, ముప్పాటిక దేవుణ్ణి వదిలేసి దుర్మార్గుడా, ఒరే భక్తుడా, భక్తి అంత పనికి మాలిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా రేపు ఇంకా బాగా అర్థమవుతుంది, రేపు ఇంకా బాగా. నువ్వు ఒక పార్ట్ పట్టుకొని ఇంకొక పార్ట్ వదిలేసేవాడు భక్తుడు. హోల్సమ్గా అర్థం కావటం లేదు వాడికి, సమష్టి స్వరూపం మర్చిపోయాడు.
అన్నమాచార్యులు అందరూ పనికిరారు ఇప్పుడు ఈ దృష్టితో నన్నకి నాకు ఏం చెప్పకండి మీరు. అంత ఇంటాలరెంట్ మేము అద్వైతులం అన్నది అందుకే. మేము ఆస్తికలం కాదు నాస్తికలం కాదు అద్వైతులం అన్నానేనన్నా. చూడు దాని సీరియస్నెస్ చూడు. ఉన్నదే కనపడాలి అని అన్నావు నువ్వు. ఉన్నది పరమాత్మే, ప్రపంచం కాదు జీవుడు కాదు. మరి ఎలా కనపడ్డారు జీవుడు జగత్తు అని అడిగావు. జీవుడు జగత్తు కాదు కనపడడం, పరమాత్మ కనపడుతున్నాడు. అంటే జీవుడనేవాడు ఒకడుండి జగత్తు అనేది ఒకటుండి కాదు జీవ జగత్తులుగా మనకు దర్శనం ఇవ్వడం. పరమాత్మే ఇద్దరి బదులు ఉండి జీవ జగత్తులుగా దర్శనమిస్తున్నాడు. ఈ సమన్వయం చూచావా? ఇది నీకు ఈ భూప్రపంచంలో ఏ వెస్ట్రన్ ఫెలో వాడి బుద్ధిగా స్ఫురించదు, ఒక మహర్షులకు తప్ప. అందుకనే వాడు మహర్షులు. ది గ్రేటెస్ట్ సీజర్స్ అని అర్థం. బై మహర్షి ఐ మీన్ ది గ్రేటెస్ట్ విజనరీ. ఋషి అంటే విజనరీ, మహా అంటే గ్రేటెస్ట్. గ్రేటెస్ట్ విజనరీస్ వాళ్ళు. గడ్డాలు మీసాలు పెంచుకున్నారని కాదు అర్థం మహర్షి అంటే. అచేత పరమాత్మే కనిపిస్తే ప్రపంచము, జీవుడు సంసారము. కనిపించకపోతే పరమాత్మ, ఇది కనిపించకపోతే పరమాత్మ, అది కనిపిస్తే జీవాత్మ ప్రపంచం. ఇటు నుంచి అటు నుంచి తిప్పు. ఇది ఒకటి ఉండి కనిపిస్తున్నదని మాత్రం అనుకోకు. అంటే దీనికి యాక్చువాలిటీ లేదన్నమాట. పరమాత్మగా యాక్చువల్, జగత్తుగా నోషనల్. అక్కడ నోషన్ అనే మాట వస్తున్నది. యాక్చువల్ కాదు ఇది. యాక్చువల్ పరమాత్మ చెప్పాలి. ప్రపంచానికి యాక్చువాలిటీ ఏమిటి? పరమాత్మ. జీవుడికి యాక్చువాలిటీ ఏమిటి? పరమాత్మ. మరి సంసారానికి యాక్చువాలిటీ ఏమిటి? పరమాత్మ. ఈశ్వరుడికి యాక్చువాలిటీ ఏమిటి? పరమాత్మ. పరమాత్మకు నోషనేమిటి? జీవుడు. పరమాత్మ యొక్క నోషనేమిటి? ప్రపంచం. ఇటు అటు తిప్పు. పరమాత్మ నోషనేమిటి? ఈశ్వరుడు. ఇది నోషనల్. అప్పటికి రెండింటికి సమన్వయం చేశారు శంకర భగవత్పాదులు. చేసి ఈ నోషనల్గా కనపడే, అంటే నీ మానసికంగా కనపడే, నీ కాల్పనికంగా కనపడే జీవ జగత్ ఈశ్వరులు వ్యావహారిక సత్యం అన్నాడు. ఇది వినయ, ఇంకా విను. దీనికే వ్యావహారిక సత్యం అని పేరు పెట్టాడు. ఆ ఒక్కదానికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? ఏది ఈ మూడు రూపాలు ధరించి ఈ మూడు వేషాలు వేసుకొని కనపడుతున్నదో ఆ వేషధారి వాడు వ్యావహారికం కాదు, పారమార్థిక సత్యం. ఒక యాక్టరు వాడు, ఒకే వ్యక్తి వాడు చింతామణి వేషం వేశాడో, సత్యభామ వేషం వేశాడో, ముర వేషం వేశాడో, ఏ వేషం వేశాడో, ఆ నరసింహారావు అద్భుతంగా యాక్ట్ చేశాడు ఆ రోజుల్లో. ఆయన ఎవరు? తెనాల్లో ఆయనకి ఇల్లు ఉన్నది. అక్కడ ఇల్లు వాకిలి ఉన్న పెద్ద మనిషి ఆయన చూచారంటే ఈయన సత్యభామ వేషం వేసిందని అనిపిస్తుంది. అది యాక్చువల్, అది పారమార్థికం. అంటే ఆ విగ్రహం నీకు స్టేజ్ మీద కనపడుతున్న సత్యభామ పారమార్థికం కాదు, వ్యావహారికం. కనపడలేదన్నాడు భగవత్పాదులు. ఈ చిత్రం చూడండి, కనపడుతున్న సత్యం కనపడని సత్యం, కనపడుతున్న సత్యం వ్యావహారిక సత్యం, కనపడని దీన్నంతా వ్యాపించిన సత్యం పారమార్థిక సత్యం. ఏమండి అది అక్కడ ఇది ఇక్కడ అని అంటున్నారే? కాదు కాదు, నేనేమన్నా అన్నానమాట అయితే నేను చక్కదిద్దుకుంటా. అక్కడ లేదు ఇక్కడ లేదు సర్వత్రా వ్యాపించి కనపడకుండా ఉన్న రెండు కండిషన్లు అండి. సర్వత్రా వ్యాపించి నీకు నాకు కనపడకుండా దాగుడు మూతలాడుతున్న దోబూచులాడుతున్నది పారమార్థిక సత్యం. ఎక్కడో ఒకచోట ఒక కాలంలో ఒక పదార్థంలో ఇరుక్కుపోయి కనిపిస్తున్నట్టు నటిస్తున్నది వ్యావహారిక సత్యం. అప్పటికి కనిపిస్తున్నా ఇది అబద్ధం, కనిపించకున్నా అది నిబద్ధం. మరి అబద్ధమే లేదన్నారు కదా, అంతా బ్రహ్మస్వరూపం అన్నారు కదా. ఇదిగా అబద్ధం, అదిగా నిజం. మళ్ళీ అమెండ్మెంట్. ఇదిగా అబద్ధం. భాష మారిపోతున్నది. మనం తెలుగు మాట్లాడుతున్నామా, అరబ్బియా లేకపోతే పార్సీ మాట్లాడుతున్నామా? నువ్వేమైనా అనుకో, ఇదిగా అబద్ధం, అదిగా నిజం. ఇది భగవత్పాదు ఛాందోగ్య భాష్యంలో సర్వం సదాత్మన సత్యం స్వతస్తు అమృతమేవా. పరమాత్మతో రిలేట్ అయితే అది యాక్చువల్, అది సత్యం. యాజ్ పరమాత్మ ఇట్ ఈజ్ రియల్, బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ అన్రియల్. అది ఆయన వాక్యం. ఇప్పుడు ఇంగ్లీష్లో చెబితే యథాతథంగా
సదాత్మన సత్యం, సద్రూపంగా చిద్రూపంగా సత్యం అని స్వతస్తు బై ఇట్ సెల్ఫ్ ఆనృతమే చాంద్రోగ్య భాష్యం. అయితే మాకు కనిపిస్తున్నది పరమాత్మ ఎందుకండి? పరమాత్మగానే ఉండిపోక ఈ ఏదో ప్రపంచంగా జీవాత్మగా ఎందుకు కనిపించాలండి అని ప్రశ్న. దానికి ఆయన ఏమన్నాడు తెలుసా? పరమాత్మగా నువ్వు చూడక, పరమాత్మగా చూడని వాడెవడండి? నీవు. నేను పరమాత్మనే కదండి అనుకో, అప్పుడు నువ్వు పరమాత్మనే చూస్తున్నావు, ప్రపంచంగా చూడలే. ఎందుకు చూస్తున్నానండి? అయితే పరమాత్మను చూడక. ఎందుకు చూడలేదండి? నువ్వే చెప్పు జవాబు. ఎందుకు చూడలేదో చూడు కాదని ఎవడన్నాడు? చూస్తాననుకోండి, చూస్తే నువ్వు జీవాత్మవే కాదు. చూడలేకపోతున్నా అయితే జీవాత్మవు, చూస్తున్నా అయితే పరమాత్మవు. ఎంత డెలికేట్గా ఉందంటే అక్కడ పొజిషను. నువ్వు తాడును చూస్తున్నానంటావు అయితే పాము లేదు, అయితే నాకు పాము కనపడుతుంది అయితే తాడు అక్కడ ఉన్నా నీకు కనపడలేదు. నేను తాడునే కదండి, అయితే పాము అనే మాట రానివ్వకు నోట. ఎందుకు రెండు మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, నేను కాదురా దుర్మార్గుడా. నువ్వు పాము అంటావు తాడంటావు, అదే లోకులందరికీ పట్టుకున్న జిడ్డు. అక్కడ దేవుడు ఉన్నాడండి అని ఆ భావము ఎక్స్ప్రెస్ చేస్తాడు ప్రతి. ఈ ప్రపంచంలో బాధ పడలేక చూస్తున్నానండి, అవే పరమాత్మ అండి, ఆ పరమాత్మ అండి అని అన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని పరమాత్మగా చూడు, నీ బాధ్యతది. మళ్ళీ పరమాత్మ అంటావు, మళ్ళీ భయపడతావు ప్రపంచాన్ని చూచి. రెండింటినీ మెర్జి చేసుకునే చూపు నీవు పోగొట్టుకొని దానిలో నుంచి దీన్ని బయటికి లాగి పూర్ణాత్ పూర్ణముదచ్చతే అంటే అర్థం అది, పూర్ణంలో నుంచి ఇంకొక పూర్ణాన్ని బయటికి లాగి జాబురాబడి మరి వీళ్ళ పూర్ణంలో నుంచి పూర్ణం ఎందుకు వచ్చిందిరా అని అనుకుని పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమే అవశిష్యతే చావు. పూర్ణాన్ని అనవసరంగా నేను బయటికి లాగేనేని పశ్చాత్తాపడి అది దాని అర్థం ఇప్పుడు చెబుతున్నా. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం పూర్ణమేనని భావించి మళ్ళీ పూర్ణమేవ అవశిష్యతే పూర్ణంగా మిగిలిపో నేను కాదని ఎవడన్నాడు? బాగానే ఉంది. ఇది ఎలాంటిదో చెప్పమంటారా? దృష్టాంతం ఇవ్వమంటావా? దృష్టాంతం ఇస్తాం. బాగా వినండి. రాత్రి పడుకున్నాము, నిద్రపోయాము, స్వప్నం వచ్చింది. ఆ స్వప్న ప్రపంచంలో ఇద్దరున్నారు, ఒకడు జీవుడు. నువ్వు కాదు, నువ్వు పడక మీదనే పడిపోయావు. అక్కడ ఒక నీలాంటి వ్యక్తిని డూప్లికేట్ ఒకడు తయారయ్యాడు. వాడికి ఇలాంటి శరీరమే ఉన్నది. వాడు ఒక మంచి అంబాసిడర్ కార్లో కూర్చొని దర్జాగా లండన్ పురవీధుల్లో ప్రయాణం చేస్తున్నాడు. వాడు నేను అనుకుంటాడు, వాడు జీవాత్మే, వాడికి ఒక శరీరం ఉన్నది. తిరుగుతున్నాడు, వాడు చూస్తున్నటువంటి లండన్ పట్టణం ఉన్నదే అదే ఒక ప్రపంచం, అది జగత్తు, వీడు జీవుడు. నేను అన్నిటికీ అన్నీ చెబుతా. అక్కడ కష్టసుఖాలు అనుభవిస్తుంటాడు చూడు, అది సంసారం. సరిపోయిందా? ఈ మొత్తం స్వప్న ప్రపంచము కల్పన లేక యథార్థమా? కల్పన. దేని ఆధారంతో కల్పించావు? సత్యం అనేది ఆధారం ఉన్నది. అది ఏది? అదే హైదరాబాదు. అది నీ కొంప, అది నీ బెడ్రూము, అది నీ పడక, అక్కడ నీ శరీరం ఏడిచింది. ఇదంతా వదిలేసావు. నువ్వు వదిలేసినది అక్కడే ఉంది. జాగ్రత్త, నీవు స్వప్నంలోకి ట్రాన్స్పోర్ట్ అయిపోయి అక్కడ నువ్వు తాత్కాలికంగా ఒకటి కల్పించుకొని నువ్వు ఎంత ఊరేగుతున్నా నిన్ను ఛేద్ చేస్తున్నది సత్యం. అది పరమార్థం. అంటే పారమార్థిక సత్యం వ్యావహారికము వెలపల ఉంది, వ్యావహారికం లోపల ఉంది, వ్యావహారికాన్నంతా ఆక్రమించుకొని ఉన్నది. ఇప్పుడు మనము ఒక స్వప్నంలో ఉన్నాం. పెళ్ళామంటాం, బిడ్డలంటాం, ఇండ్లంటాం, వాకిళ్ళంటాం, అబ్బా ఒకటేమిటి లేండి, అన్నీ కల్పించుకొని తద్దినాలన్నీ నెత్తిన పెట్టుకొని ప్రతిరోజు సతమతం అయిపోతున్నాం. ఇది స్వప్నంలో నీవు డూప్లికేటే, నీకు ఒక శరీరం ఉంది, ఇదంతా నేను చూస్తున్నా అనుకోవడము నోషనలే. మరి భార్యాపుత్రమిత్రాదుల దగ్గర పెట్టుకోవడం అది నోషనలే. వస్తువాహనాలన్నీ పోగు చేసుకోవడము నోషనలే కదా. ఈ జగత్తు, జీవుడు, ఇద్దరు కూడా లావాదేవి పెట్టుకున్నారు కదా. ఈ పెట్టుకున్నంతకాలము అసలు అక్కడ ఏమున్నదో నీకు తెలుసా? పరమాత్మే ఉన్నాడు అనుకుంటుంటేనే నాకెందుకో చాలా థ్రిల్లింగ్గా ఉంది. మీకు చెబుతున్నానే కానీ ఒక్కసారి అది ఆ స్పృహ వచ్చేసరికి ఇంకా లాభం లేదు, ఇక ఊరికే ఉండిపోదామా అనిపిస్తున్నాడు. అవేర్నెస్ రావాలండి, అది అద్భుతం అండి. అది ఇప్పుడు మనమంతా ఎక్కడున్నాంరా అని ఆలోచించేసరికే
అది గుర్తు రావాలి. దాని మీద బేస్ అయి ఈ నాటకం అంతా జరుగుతున్నది. ఆ తెర మీద బేస్ అయి ఆ పిక్చర్ కనపడ్డట్టు తెర మరుగుపడ్డది. ఇప్పుడు ఆ పరమార్థం మరుగుపడిపోయింది, వ్యవహారం పైకొచ్చింది. ఈ వ్యవహారాన్ని మనమేం చేస్తున్నాము? పరమార్థంగా భావించాము. పరమార్థము నీకు మరుగుపడేసరికి వ్యవహారాన్ని పరమార్థం అనుకున్నావు. వ్యవహారము నీకు పరమార్థమయ్యేసరికి పరమార్థం వ్యవహారం అయిపోయింది, వెనక్కుపోయింది. అది వెనక్కుపోలే, నీ దృష్టికి రాలే. అది వెనక్కుపోలే అనే మాటకు అర్థం, నీ దృష్టికి రాలేదు కానీ అది అక్కడే ఉంది. అది అక్కడే ఉంది. ఫోర్త్ డైమెన్షన్ ఎక్కడుంది? త్రీ డైమెన్షన్స్లోనే ఉన్నది. త్రీ డైమెన్షన్స్ వెలపల ఉన్నది, త్రీ డైమెన్షన్స్ లోపల ఉన్నది. త్రీ డైమెన్షన్స్ అంతా ఫోర్త్ డైమెన్షనే. అందుకే సైంటిస్టు అనలైజ్ చేస్తాడు కానీ సింథసైజ్ చేసి అనుభవానికి తెచ్చుకోడు. అది సైంటిస్టుకు ఉండేటువంటి పెద్ద రోగం. ఎంతసేపటికి అనాలిసిస్లో పడిపోతుంటాడు వాడి బ్రెయిన్. అట్లా తయారైంది ఏం రావమంటారు. అందుకని రీఫారం కావాలని చెప్పింది. ముందు ఫారం అయిపోయింది నీ బ్రెయిన్, ఇంకా రిఫర్మేషన్కు తయారుగా లేదు. ది అట్మోస్ట్ రిఫార్మర్ అద్వైతి. అందరినీ రీఫారం చేసేస్తానన్నాడు. మీ బ్రెయిన్స్ అనేవి చెడిపోయాయి. మీ బ్రెయిన్స్ను అంతా వ్యాధిగ్రస్తమైన ఈ బ్రెయిన్స్ను సమాధిలోకి తీసుకొస్తాను. వ్యాధి సమాధి ఆ తర్వాత ఎప్పుడైనా చెబుతాలండి. వ్యాధి అంటే ఇల్ ప్లేసుడు, సమాధి అంటే వెల్ ప్లేసుడు. అసలు అర్థం అది. మనకందరికీ వ్యాధి ఉన్నదంటే మన మనస్సు ఉండవలసిన చోట లేదు, అదే వ్యాధి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏది? నీవు స్వప్నంలోనే ఉండి స్వప్నాన్ని అబద్ధం అనుకోగలవా? ఇది పెద్ద ప్రశ్న. అనుకోలేవు. ఎప్పుడు అనుకోగలవు? సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ. ఎప్పుడు అనుకోగలవు అంటే నీకు ప్రబోధం రావాలి. ప్రబోధం అంటే రెండు అర్థాలు. ఎన్లైటన్మెంట్ అని ఒక అర్థమును, వేక్ఫుల్నెస్ అని ఒక అర్థము. నీవు మెళకువ తెచ్చుకుంటే అది ప్రబోధమే, నీకు ఆత్మజ్ఞానం ఉదయిస్తే అది ప్రబోధమే. రెండు ఉదయమే. జ్ఞానోదయం లేదా జాగ్రత్తలోకి రావడం ఉదయమే. అంతవరకు అబద్ధమే నిజం. ఆ తర్వాతనో అసలు నిజం బయటపడేసరికి ఈ నిజం అనుకున్నది అబద్ధం. ఈ అబద్ధం ఎక్కడికి పోయింది? నిజంలో కలిసిపోయింది. మొత్తం ప్రపంచం చివరకేమవుతుంది? పరమాత్మలో కలిసిపోతుంది. ఎప్పుడు? నీకు పరమాత్మ దృష్టి ఏర్పడితే. నీకు పరమాత్మ దృష్టి ఏర్పడడం అనగా అర్థం నువ్వు పరమాత్మ అయిపోవడం. అహం బ్రహ్మాస్మి అదే. అంతవరకు ఈ తతంగం ఒక్క మాట. అంతవరకు అని అన్నామే కానీ ఇది నిజమని చెప్పటం లేదు. అది తెలుసుకో, తాత్కాలికమైన నిజం కనుక దీని మీద ఎక్కువ భరోసా పడకు. దీని మీద భరోసా పడి తయారు చేసినదే ఇహ జీవితం, పరజీవితం, ధర్మపురుషార్థం. పుణ్యం చేసుకో, అదిగో స్వర్గం వస్తుంది అనేది అంతా కూడా అంత బూటకం. ఎంచేత పరమార్థ జ్ఞానం కలిగిన తర్వాత బూటకం అనటం లేదు మేము. పరమార్థమను తెలుసుకోకపోయినప్పటికీ కూడా ఇది బూటకమే. నీవు దీపం పెట్టి రజ్జువును చూచిన తర్వాత అక్కడ పాము లేదనటం లేదు మేము. నువ్వు చూడకపోయినా అక్కడ లేదు పాము. అలాగే నీకు జ్ఞానోదయం కాకపోయినా స్వర్గం లేదు, నరకం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, జన్మలు లేవు, జన్మాంతరాలు లేవు. అది నిర్వాణ దశకము యొక్క తాత్పర్యం. ఒకనొక టైములో ఇది అర్థం చేసుకుంటే లేకపోవడం కాదురా పిచ్చివాడా. అర్థం చేసుకోకపోయినా దాని ముఖం అది ఉండి చస్తే కదా. త్రికాలాల్లో లేనిది మూడు, త్రికాలాల్లో ఉన్నది ఒకటి. త్రికాలాల్లో లేనిది త్రిపుటి జీవజగదీశ్వరుడు, త్రికాలాల్లో ఉన్నది పరమాత్మ. నీకు భయమేమిక? సంసారంను నువ్వు సత్యమని భావించినా నీకు భయం లేదు. ఏం చేతనంటే అది ఎప్పటికీ అసత్యం అనేటువంటిది దాని మీద స్టాంపు పడే ఉన్నది ఇంతకుముందే. ఇదండి యమధైర్యం. కనుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య. నీవు ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థాలను మనస్సుకు రానివ్వకు. అది కర్మయోగంతో స్టార్ట్ అయి భక్తియోగంతో మధ్యకొచ్చి చివరకు జ్ఞానయోగంతో తరించమని చెప్పడం అది.
ఎవరికి చెప్పాలండి? ఏదైనా బోధ ఎవరికి చేయాలండి? బుద్ధుడికి బోధ చేయాలా, బుభుత్సువుకు బోధ చేయాలా? అర్థమవుతున్నదే? ఆ జ్ఞానికి బోధ అక్కర్లే, జిజ్ఞాసువుకు బోధ చేయాలా. మనమందరం జ్ఞానులం కాకపోయినా జిజ్ఞాసువులం. జిజ్ఞాసువులకు చెప్పవలసింది అబద్ధం చెప్తావా? జిజ్ఞాసువులకే నిజం చెప్పాలి. వాడు నిజాన్ని పట్టుకోవాలంటే నిజం చెప్పకపోతే ఎలాగా? కనుకనే చాలామంది కర్మిష్ఠులు వీళ్ళంతా కూడా ఇప్పుడే కాదు మాకు వేదాంతం, తర్వాత ఇప్పుడు చూద్దాం, నాన్ సెన్స్, వాడంత బేవకూఫ్ ఇంకోటి లేడు. అసలు నీవు సత్యం తెలుసుకోవడం నీ డ్యూటీ. ఎప్పుడండి? అసత్యంలో ఉన్నప్పుడే. సత్యంలో ఉన్నప్పుడు నీ బొందా, నువ్వు ఇంకా సత్యాన్ని తెలుసుకోలేమిటి? తెలుసుకునే ఉన్నావు, ఇంకా వాడికి ఎందుకు నేను చెప్పడం? అర్థమైందా? సత్యం తెలిసిన వాడికి సత్యం చెప్పక్కర్లేదు, తెలియని వాడికే చెప్పాలి. ఏ తెలియని వాడు? అసలైన సత్యం తెలియని వాడు, నకలైన సత్యము తెలిసినవాడు. అర్థమైందా? నకలు తెలిసి అసలు తెలియని వాడికే అసలు చెప్పాలి. ఎందుకు? నకలును వదిలేసి అసలును పట్టుకుంటాడు. అందుకనే ఆ చరమశ్లోకం ఏం చెబుతున్నది? సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నకలు వదిలేయి, ఇది అర్థం. రకరకాలుగా చెప్పొచ్చు. మామేకం శరణం వ్రజ, అసలు పట్టుకో. అసలు ఏమిటండి? అఖండమైన జ్ఞానస్వరూపమే సమస్తం. జీవుడైనా అఖండ జ్ఞానమే, జగత్తైనా అఖండ జ్ఞానమే, ఈశ్వరుడైనా అదే. పుణ్యపాపాలేమిటి, స్వర్గనరకాలేమిటి, జన్మజన్మాంతరాలేమిటి, జనన మరణాలేమిటి, సమస్తము జ్ఞానస్వరూపమే.